హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, లాస్ట్ వీడియోస్లో అయితే నేను నార్మల్ నీడిల్తో మనమే చాలా ఈజీగా తొందరగా హ్యాండ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడైతే ఆ హ్యాండ్ వర్క్ బ్లౌజ్కి మ్యాచింగ్గా హిప్ బెల్ట్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అయితే మనకి రిక్వైర్మెంట్స్ అన్నమాట. మిడిల్లో అయితే నేను బ్లూ కలర్ స్టోన్ అయితే ఫెవిగ్లూతో పెట్టుకున్నానండి. సో గ్లూ అయితే కొద్దిగా ఎక్కువగా వేస్తేనే మనకి బాగా స్టిక్ అవుతుందన్నమాట. మనకి ముందుగానే బెల్ట్ అనేది ఎంత కావాలో ముందుగానే మనం మెజర్మెంట్ తీసేసుకొని డ్రా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పెద్ద స్టోన్ అయితే, అది కూడా నామం స్టోన్ అయితే, ఈ విధంగా బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే శారీ ఫుల్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ స్టోను నెక్లో కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి అదే స్టోన్ని ఇక్కడ మిడిల్ పార్ట్లో అయితే పెట్టుకున్నానమాట. ఆ తర్వాత అదే గ్లూ వేసుకొని ఫస్ట్ అయితే బాల్ చైన్తో, అంటే గోల్డ్ బాల్ చైన్తో స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టోన్ లేస్తో స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ బాల్ చైన్తో అయితే స్టిక్ చేశానన్నమాట. ఆ తర్వాత కొంచెం గ్లూ అయితే ఎక్కువగా పెట్టుకొని నెక్ లైన్లో ఏ విధంగా అయితే కుందన్స్ని నేను అంటించానో అదే కుందన్స్ని మళ్ళీ కూడా ఈ విధంగా స్టిక్ చేశానన్నమాట. స్టార్టింగ్ మనం ముందుగా ఈ విధంగా స్టార్ లాగా ఉన్న కుందన్ అయితే అంటించాను. ఆ తర్వాత మిడిల్ పార్ట్లో వాటికి మళ్ళీ ఇలాంటి బ్లూ కలర్ కుందన్స్ని అయితే అంటించానండి. సో వీటికి అవుట్లైన్ కూడా నేను బాల్ చైన్ని మళ్ళీ గ్లూ సహాయంతో అంటించానమాట. సో సేమ్ అయితే మనకి ఆల్రెడీ నేను నెక్ లైన్లో వేశానండి, అదే విధంగా ఇక్కడ కూడా వేశానన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అటు సైడు ఇటు సైడు కూడా, అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా గ్లూ వేసేసుకొని ఈ స్టార్టింగ్ అయితే గ్లూ పెట్టేసుకొని బాల్ చైన్ని ఈ విధంగా స్టిక్ చేశానన్నమాట. ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని మళ్ళీ స్టోన్ లేస్ని కూడా స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని బాల్ చైన్ని అంటించేసుకున్నాను. అదే విధంగా కింద కూడా, అంటే మనం అటు సైడు ఇటు సైడు కూడా స్టోన్ లేస్ని బాల్ చైన్ని కూడా మిడిల్లో స్టోన్ లేస్ వచ్చే విధంగా, ఆ తర్వాత బాల్ చైన్ అటు సైడ్ సైడు వచ్చే విధంగా కూడా స్టిక్ చేసేసుకున్నానమాట. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంప్టీగా ఉంటుంది కదా. సో ఆ మిడిల్ పార్ట్లో అయితే మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఈ కుందన్స్ చూస్తున్నారు కదండి, ఈ కుందన్స్ని స్టార్టింగ్ అయితే అంటించేసుకొని మిడిల్లో హోల్లో అయితే మళ్ళీ బ్లూ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకున్నానమాట. సో వీటిని ఫుల్గా అయితే స్టిక్ చేసేసానండి, మిడిల్ పార్ట్ ఫుల్ కూడా కవర్ అయిపోయిందన్నమాట. సో చూస్తున్నారు కదా, గ్లూ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి ఎక్కువగా తొందరగా స్టిక్ అయిపోతాయన్నమాట. సో చూస్తున్నారు కదా, వీటిని అన్నీ కూడా ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ రెడీ చేసుకున్నానండి. అదే విధంగానే సేమ్ ఇక్కడ ఎలా మనం స్టిక్ చేసుకున్నామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా అంటించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, పూర్తిగా అయితే మనకి డ్రై అయిపోయిందనమాట. డ్రై అయిపోయాక ఈ విధంగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట. సో అటు సైడ్ సైడు కూడా కొద్దిగా క్లాత్ అయితే మనం పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మినిమం 2.5 ఇంచ్ వరకు కూడా మనం కట్ చేసేసుకొని తర్వాత అదే క్లాత్ని మనం అదే మెజర్మెంట్తో కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం నార్మల్ నీడిల్తో కానీ, లేదు అంటే మిషన్ ఉంటే మిషన్ సహాయంతో అయినా సరే వన్ సైడ్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత వన్ సైడు రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మిడిల్ అయితే కుందన్ మనం అంటించుకొని డిజైన్ చేసుకున్నాం కదా, అక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా మనం స్టిచ్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా ఇది కూడా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం రివర్స్ చేసుకున్నాము. ఇక్కడ మిడిల్లో అయితే నామం పెట్టాం కదా, అక్కడ కూడా కేర్ఫుల్గా మనం స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ముందుగానే అయితే మనం రివర్స్ చేసుకోవడానికి ఈ విధంగా సిజర్తో జస్ట్ అక్కడక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ మనం అలా లైట్గా కట్ చేసుకున్నామంటే రివర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం 2 సైడ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నామంటే మనం అటు సైడ్ కుట్టేటప్పుడు కూడా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం హాఫ్ పాదం తీసుకొని ఈ విధంగా నిదానంగా రివర్స్లో అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనకి బాగా స్టిక్కింగ్గా, అంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా,
కదా, ఒక సైడు జాగ్రత్తగా మనం స్టోన్లెస్ అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం కుట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా వన్ సైడ్ అయితే క్లోజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను బ్యాక్ అయితే థ్రెడ్ పెట్టుకున్నాను అన్నమాట, ఎందుకంటే అప్పుడే మనకి అడ్జస్టబుల్గా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, థ్రెడ్ని అయితే ముందుగానే మనం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ థ్రెడ్ ఏ విధంగా అయితే మనం కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకోవాలి. కాకపోతే కొద్దిగా మనం లావుగా ఉండేటట్టుగా, అంటే కొంచెం ఎక్కువ లేయర్గా ఉండేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్ థ్రెడ్ని అందులో జాయింట్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇది కూడా మనం చాలా అంటే చాలా నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వర్క్ అయితే ఏ విధంగా ఎక్కడి వరకు చేసామో అంతవరకు కూడా మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా మనం వన్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇక్కడ కూడా స్టోన్లెస్ అవి వర్క్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడే నీడిల్స్ అన్నీ కూడా విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని చాలా అంటే చాలా నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత వన్ సైడ్ అయితే థ్రెడ్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మనం థ్రెడ్ అనేది క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనం ఇదే ఫ్యాబ్రిక్ని వెనకలు కూడా ప్లెయిన్గా కూడా మనం పెట్టుకొని బ్యాక్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ నేనైతే థ్రెడ్ అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకి క్లాత్ కూడా మిగులుతుంది. ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు కూడా మనం మెజర్మెంట్ ప్రకారం వెనకలైతే మనం జస్ట్ అలా నాటు వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఈ బెల్ట్ని అనేది ఎటువంటి మెజర్మెంట్ వాళ్ళైనా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, స్కై బ్లూ కలర్లో ఈ విధంగా బెల్ట్ అనేది చాలా అంటే చాలా అందంగా అయితే కనిపించిందండి. ఆ తర్వాత ఫినిషింగ్ అయితే మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రెడీమేడ్ బెల్ట్స్ ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా మనం కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఫినిషింగ్ కోసం అయితే నేను గోల్డ్ కలర్ బీడ్స్ని మనం నెక్ లైన్లో ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా ఒక 2 mm గోల్డ్ బీట్, అలాగే ఒక స్మాల్ షుగర్ సైజ్ గోల్డ్ బీట్ని కూడా ఈ విధంగా నీడిల్తో అయితే మిషన్ దారాన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఒక సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నార్మల్ నీడిల్తోనే అన్నమాట మొత్తం కూడా నేను వర్క్ అనేది చేసుకున్నాను. అదేవిధంగా వీటిని కూడా క్లాత్ పైన కాకుండా ఈ విధంగా హ్యాంగ్ అయ్యే విధంగా వీడియోలో చూపించే విధంగా మనము వీటిని కూడా ఈ విధంగా క్లాత్ పైన కాకుండా సపరేట్గా మనం హ్యాంగ్ అయ్యే విధంగా మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుందండి. మనం ఇదే కలర్ బీడ్సే కాకుండా శారీ కలర్ కూడా, అంటే కాంట్రాస్ట్గా ఆపోజిట్ కలర్ని కూడా మనం బీడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ నేనైతే నెక్ లైన్లో ఈ గోల్డ్ బీడ్స్నే ఉపయోగించాను కాబట్టి ఇదే విధంగా ఫుల్గా అయితే స్టిచ్ చేసేసానండి. ఈ బీడ్స్ అనేది కుట్టాక ఇంకా అందంగా కనిపించింది అన్నమాట. ఆ తర్వాత థ్రెడ్కి మన ఇష్టం ఎలాంటివైనా సరే, మనం హ్యాంగింగ్స్ అనేది బ్లౌజ్ థ్రెడ్కి మనకి ఏ విధంగా బయట మార్కెట్లో దొరుకుతాయో వాటిని నేను శారీ కలర్ అయితే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, మనకి ఎంతో అందమైన బ్యూటిఫుల్ బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. సో మ్యాచింగ్ అయితే మనమే నార్మల్ నీడిల్తో కూడా ఫుల్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, నెక్ లైన్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను. అదేవిధంగా మనము ఈ బెల్ట్ కూడా చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ ఆప్షన్లో కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.